पत्नी। సో గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇదంతా నర్సన్నపేట సిటీ. సో ఎలా ఉంటది ఏంటి అనేది మీరే చూసేయండి. సో మనం అయితే ఇక్కడ మీల్స్ తినడానికి అయితే వచ్చాము. ఎందాం చూద్దాం. సో డార్లింగ్ లో ప్రభాస్ సీన్ అనేసి ఒకడు ఉంటాడు నర్సన్నపేట వాడేనంట. సో వాళ్ళ ఊరు ప్రభాస్ సీన్ వాళ్ళ ఊరు నర్సన్నపేట. మనమైతే బాగా ఆకలి మీద ఉన్నాము ఆ టైంలో. ఇంకా ఏదో ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో మనం నర్సన్నపేటలో అయితే రెస్టారెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదే తిరుగుతున్నామన్నమాట బైక్ పైన. సో ఎక్కడ బెస్ట్ ఎక్కడ బెస్ట్ అంటే మా బ్రదర్ అంటాడు, అదే మా ఫ్రెండ్ అంటాడు సాయిరామ్ మెస్ బాగుంటుంది అనేసి. లేదు అంటే ఇంకేదో సమ్ అదర్ రెస్టారెంట్ అయితే పేరు చెప్పారు ఏసీ ఉంటుందని. కాకపోతే అదే బిర్యానీలు వాటి గురించి అయితే చెప్తే ఫుల్ ఎండ్ అనమాట. బిర్యానీ తింటే ఇంకా డ్యామేజ్ అయిపోద్ది మొత్తం. సో అందుకని అది ఇది కాకుండా అన్నపూర్ణ మెస్కి అయితే మేము వెళ్ళాము. సో ఆల్రెడీ అన్నపూర్ణ మెస్తో అలాగా అదే లంచ్ ఏదైతే చేసామో అక్కడికి చాలా ఫన్నీ ఫన్నీగా అయితే అయ్యింది. సో గణపతిరావు అనేసి అక్కడ ఉంటారనమాట, అతనితో చాలా ఫన్నీ అయ్యింది. ఆ వీడియో మీకు కావాలంటే చూడండి, మన వీడియోస్లో ఉంటుంది. సో లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ వీడియో లింక్. అండ్ చాలా ఫన్ అయితే వచ్చేసింది మన నర్సన్నపేటలో. ఇంకా నర్సన్నపేట రూట్ ఎలా ఉంటుంది మొత్తం అక్కడ, ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుందంతా మెయిన్ రోడ్డు, చాలా బాగుంటుంది. సో ఈ సాయిరామ్ మెస్ దగ్గర చూస్తే లోపల చాలా రద్దీగా ఉందనమాట. ఇంకా సీట్లు దొరకవేమోనని చెప్పి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోయి అన్నపూర్ణ మెస్కి అయితే వెళ్ళిపోయాం, అన్నపూర్ణ రెస్టారెంట్ అనేసి. సో ఇదంతా ఎక్కడంటే మన నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తాలూకా సత్యరెడ్డిపాలెం. ఏదో పాట ఒకటి ఉంటుంది కదా, సో ఆ నర్సన్నపేట అనమాట ఇది. సో నేను మా ఫ్రెండ్ ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మన మోటో వ్లాగ్తో. ఇంకా చాలా చాలా ఇదైతే చేసాం, ఫన్ అయితే చేసామన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. జనాలు ఉన్నారు కదా, జాగాలు దొరకవు, వాళ్ళు మనకి లేట్ అవుతుందేమో. ఏమంటావు జనాలు జాగాలు దొరకవు చేయటం అక్కడ బాగుంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ యూటర్న్ చేసి చెప్తాను, అక్కడ అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడే ఉన్నావు అబ్జెక్ట్ యూటర్ వేయండి, నువ్వు ఆబ్జెక్ట్ లేదు ఎలా. సో మా ఊడైతే టెన్షన్ పడుతున్నాడు అనమాట, ఆపోజిట్ రూట్లో వెళ్తున్నాము పోలీసులు ఎవరైనా పట్టుకుంటారో ఏమో అని అనేసి. కానీ మనం అన్నీ చూసుకొని వెళ్తాం అనమాట, అల్ల అక్కడ పోలీసు ఉన్నాడంటే ఇక్కడ తిప్పేస్తాము. సో ఎందుకంటే ఒక తుమ్మ బంక కానీ లేదంటే పరిమితుప్ప కానీ కావాలని ఎవరు తగిలించుకోరు కదా. సో అందుకని ఇంకా వాళ్ళకైతే కొంచెం దూరంగానే ఉండాలి మనము. సో వెళ్ళిపోదాం, మనకైతే బాగా ఆకలేస్తుంది. సో అలా అలా అనుకొని అనుకొని ఇంకా అన్నపూర్ణ మెస్ ఎలా ఉంటుందో అయితే మనకు తెలియదు అప్పటి వరకు. సో వెళ్ళాము, లంచ్ అయితే చేసాము. సో గణపతిరావుతో అయితే చాలా ఫన్ అయితే అయిపోయింది ఇక్కడ. గణపతిరావు పూర్పతిరావు అంటూ జబర్దస్త్ అలాంటి డైలాగులు అయితే వాడాము మనము. సో ఆల్రెడీ మనం వీడియోస్లో అప్లోడ్ చేసాము, చాలా ఫన్నీగా ఉంటుంది అది. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి, అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. సో మరిన్ని మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అండ్ మోటో బ్లాగ్స్ అండ్ ఓల్డ్ హిస్టరీ గురించి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి.